నూతనంగా ఏర్పడ్డ శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన రంగసముద్రం నుండి గేట్లు ఆకస్మికంగా ఎత్తడం వల్ల గతంలో 1000 క్యూసెక్కులు పోయేటటువంటి కెపాసిటీ గతంలో 6000 క్యూసెక్కులు పోయేటటువంటి కెపాసిటీ ఉన్నా ఈ రోజు 30000 క్యూసెక్కులు పోయే పరిస్థితి డిజైన్ చేశారు కానీ వర్దలకు నీళ్లు సడన్లీగా ఎత్తడం వల్ల ఇక్కడ ఉండే రైతుల గోస వర్ణ తీరం పూర్తిగా ఎక్కడ కూడా కనీసం ఒక వరమో వడ్డో తెగిపోయింది వేసుకుందాం అనే పరిస్థితి కాకుండా 10 ఫీట్ల లెవెల్ గా 10 నుంచి 5 ఫీట్ల ఇదిలో లోయల్ వడడం జరిగింది రైతులను చూస్తుంటే చాలా బాధ కలుగుతా ఉంది వెంటనే ఈ ప్రభుత్వ అధికారులు పెద్దలు ఈ యొక్క ప్రాంతాన్ని శ్రీరంగాపూర్ రిజర్వాయర్ నుండి జానంపేట వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి యుద్ధ ప్రాతిపదికన సందర్శించాలి వారు ఏదో 5 లక్షలో 2 లక్షలో పెడితే కూడా కానటువంటి పరిస్థితి వారు వలసపోయి కాస్తోకూస చేసుకున్నటువంటి భూమి కూడా పోయింది కనీసం కొంత రైతులు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు కరక వెంటనే గౌరవ వనపర్తి జిల్లా కలెక్టర్ గారు మీరు ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇదేదో రాజకీయం కాదు నిజంగా కడుపుకోత గౌరవ మంత్రి గారు కూడా మీరు కూడా ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి వారు మీరు రైతుల బాధలు తెలుసు నిండు బాధలు తెలుసు ఎంతో వర్ణతీరం ఉన్నా ఏదున్నా కూడా ఇమిడియట్ గా నేను ఏది ఉండని కూడా సహాయం చేస్తాని సోషల్ మీడియాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది కానీ ఈ నూతనంగా ఏర్పడినటువంటి మండలంలో శ్రీరంగాపురం శేరుపల్లి వెంకటాపురం జానంపేట రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఈ వాగు వెంట వచ్చి చూడండి వీళ్ళకు ఏ విధమైనటువంటి మీరు సహాయం చేస్తారు మీ నోటి నుంచి ఆనిముత్యాలు చెప్పండి నిజంగా అప్పుడు మీరు రైతులకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ రాలే రెడ్డి రాలే ఎవరు రాలే పట్టుబారీలు కానీ అధికారస్తులు కానీ ఎవరు వచ్చి చేసింది లేదు ఊక పాడైపోయి ఇది ఊక పరిగిడాకుండా అయిపోయింది ఏమి నీళ్ళు వచ్చి చేయాలి కూడా నీళ్ళు లేకుండా మొత్తం ఎక్కకుండా అయింది 8 ఫీట్ 6 ఫీట్ లోతు అయిపోయింది వాగులు మొత్తం ఈ పనిగిడా ఏం చేయాలో ఎంత చేస్తారో ఏం చేస్తారో ఎట్లానో ఆ బతుకులు అసలు పరిగిడాకుండా అయినాయి ఇవి వీళ్ళు కూడా రేపు నీళ్ళు ఎత్తేస్తే వీళ్ళ చేనులకు ఏం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది నీరు జరుగుతుంది అనుకోకుండా 4 గేట్లు ఒకేసారి ఎత్తేసిండ్రయ్య మాకు 4 గేట్లు ఒకేసారి ఎత్తేసే వరకు ఈ చెరువు కింద ఉన్నటువంటి గేట్ పొలాలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ మేము పంట నష్టం మొత్తం చల్లా చెదరం అయిపోయినాయి చూద్దామంటే కూడా ఇక్కడ ఒక నార కనిపించకుండా ఇష్టం వచ్చినంత వాళ్ళకు అట్లా వస్తే మేము పోయి మొత్తుకునే కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న నాతులు లేకపోయింది అక్కడ ఏమైందయ్యా మేము నీళ్ళు పైనుంచి వచ్చినాయి మేము వదిలిపెడుతున్నామని చెప్తున్నారు మాకు అంతవరకు సమాధానం చెప్తున్నారు కానీ అవు మీకు ఏం నష్టం జరిగింది ఏమైంది ఇంతవరకు ఎవరు స్పందించలేదు స్పందించకుండా మేము అడగంగా అడగంగా ఇప్పుడు మాకు శ్రీరంగాపురం జడిపి తీసి వచ్చిండు వచ్చి ఆయన చూసిండు చూస్తే మా పంట నష్టాలు మాకు న్యాయం చేయాలని మేము ఆయన దగ్గర చెప్పుకొని మా బాధ మేము చెప్పుకుంటున్నాం ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వము ఇక్కడ వచ్చి చూసి మాకు జరిగినటువంటి నష్టం కట్టిస్తూ దానికి వాళ్ళు ఏం న్యాయం చేస్తూ ఆ గేట్లు ఎంతవరకు ఉంచాలి ఏం చేయాలి ఆ వాగు ఎట్నుంచి పంపాలి దాని ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకొని మాకు నష్టపరం చెల్లిస్తూ మాకు న్యాయం చేస్తూ ఆ రిజర్వేర్ గేట్లు ఎల్లకాలం ఎప్పుడు తెస్తూనే ఉంటారు ఇప్పటికాడికి బంద్ అయింది కాదు అందుకే అది పెట్టుకోవాలని చూసి న్యాయం చేస్తారు. నా పేరు వెంకటేశ గారు, శేర్పల్లి గ్రామం. శ్రీరంగపురం రంగసముద్రం నిర్మించి దాని వెనుక ఉన్నటువంటి సేన్ల గురించి ఆలోచించకుండా సడన్గా వరద వచ్చిందని చెప్పి వాళ్ళు 4 గేట్లు ఎత్తడం వలన శేర్పల్లి గ్రామ రైతులు ఈరోజు చాలా పెద్ద మొత్తంలో ఒక ఏరుగా పిక్కొని పోయి పొలాలు మొత్తం నాశనం అయ్యి జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇమ్మడే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ అధికారస్తులు వచ్చి ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు వచ్చిండ్రు మీరు ఈ నష్టం ఏముందో కనీసం మాకు ఎంత లేదన్నా ఒక ఎకరవైనా 40,000 30,000 దగ్గర దగ్గర ఖర్చులు అయినాయి పెట్టి ఆడపిల్లలు కానీ బీదోళ్ళు చాలా లాస్ అయినరు దీనికి అధికారస్తులు వచ్చి దీని ఏదో నిర్ణయం చేసి మాకు మాత్రం న్యాయం చేయాలి ఇంతమంది భూక చూసిపోయినట్లు కాదు.